గత 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వివోఎల్ వేతనాలను వెంటనే మంజూరు చేయాలని తూర్పు గోదావరి జిల్లా ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఆంధ్రప్రదేశ్ యానిమేటర్ సంఘం యూనియన్ అధ్యక్షురాలు ఎం శ్రీదేవి డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీతాలు మంజూరు చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. दम्मक पे मैं राष्ट्र यानी आत्मीय का रोड पड़े पैस्थि वस्तु मन पक जीता ने जीत लेकिन बतने पैस्थि निचल धरल का धरल पेट्रोल डील धरल सा बतने पैस्थ ना जीता दुरक అందుకనే ఈ 17వ రాష్ట్ర మహాసభలో ఈ యానిమ సంస్థల కార్యచరణ తీసుకుని ఈ భవిష్యత్తు కార్యచరణ ముందుకెళ్ళడానికి మన యానిమ సంఘం పిలుపునిస్తుంది. ఆ పిలుపుని కింద భాగం నిర్వహించుకుని మన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని అవసరమైన మంత్రులను కలిసి మన సమస్యలను ఎదుర్కొంటాలని తద్వారా ఈ జిల్లాలో ఏటు సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్ యానిమ సంఘం బాగా పనిచేస్తుందనే కాంక్ష సంకల్పం బలం నైతికత మరి ప్రతి నెల సక్రమంగా పనిచేయటంటు ఒక నెలకి ఒక కొత్త యాప్ ఒకటి రూపొందించి ఈ వర్క్ చేయండి ఆ వర్క్ చేయండి అని చెప్పేసి మరి సమయపాలన లేకుండా యానిమేటర్ల తోటి ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోంది. వీరితో వెట్టిచాకిరీ చేయించుకుంటూ సరైన జీతాలు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మరి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉండి మన జీతాలని రప్పించుకోవడం అలాగే డిఆర్డీఏ రద్దుపై కూడా ఆలోచన చేసి ఏవైతే ప్రణాళిక రూపొందించుకుని మనం ఎదగాలనేది ఆలోచించడం ఒకటి. అలాగే మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో జల్లబాడి గురించి కానీ మిగిలిన సమస్యలన్నింటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మన సెర్ఫ్కి వెళ్ళినప్పుడు జీతాల గురించి అడిగితే అకౌంట్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫైనాన్షియల్ విభాగంలో పెండింగ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. 5 నెలలకి పంపించామని చెప్పి సర్వర్ చెప్పడం జరిగింది. కాబట్టి 5 నెలల నుంచి కూడా మనకి ఇంకా ఇప్పటివరకు కూడా మన ఫైనాన్షియల్ నుంచి ఇంకా రాలేదనుకుంటాను. అలాగే మన ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో యానిమేటర్లే కాదు అన్ని రకాల క్రింది స్థాయి ఉద్యోగస్తులందరినీ కూడా ఉద్యోగస్తులే కాదు అందరూ కార్మికులే కూడా వెట్టిచాకిరీ చేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. కాబట్టి మనం ప్రభుత్వం మీద ఎంతైనా పోరాడితేనే కానీ మన ఫలితాలు సాధించుకోలేమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం